హలో అండి విజ్ఞాన్ గారు. జనరల్గా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అంటే అబ్బాయిలు అమ్మాయిల్ని వేధిస్తూ ఉంటారు, మహిళల్ని వేధిస్తూ ఉంటారు. బట్ రీసెంట్గా ఒక ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన వార్తను చూసాం. ఒక లేడీ డైరెక్టరే ఆ వెబ్ సిరీస్లో చేసిన ఆర్టిస్ట్ని అక్కడికి రా ఇక్కడికి రా అని చెప్పి వేధించారు అని ఆయన కేసు కూడా పెట్టారు. ఆమెను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సీరియస్లీ ఇప్పటివరకు కూడా కాస్టింగ్ కౌచ్ మనం చూస్తూ ఉంటాం. చాలామంది ఇంటర్వ్యూలలో చెప్తా ఉంటారు ఏదో రకంగా, మోస్ట్లీ నోరిప్పరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టూ అనేది వచ్చినప్పటి నుంచి రీసెంట్గా అప్పుడొకరు అక్కడొకరు ఏదో అలా చేయెత్తుతున్నారు అంతే. అలా వచ్చిన అంశాలు కూడా మోస్ట్లీ మనకి ఇలాగే ఉన్నాయి. ఐ మీన్ లైక్ అమ్మాయిలు చెప్పేవే. అయితే ఆ మధ్య కాలంలో ఒక సీరియల్ యాక్టర్ ఒక ఇంకో ఆర్టిస్ట్ ఇంకో డైరెక్టర్ నన్ను పిలిచి అంటే గేలాగా వేధించాడని చెప్పాడు. అక్కడ రమ్మని ఇక్కడ రమ్మని ఏదో చేశాడని చెప్పేసి ఒక సీరియల్ ఆర్టిస్ట్ అన్నాడు. అంతే తప్పితే ఇప్పటివరకు ఇట్లాంటి వింత చూడలా. సరే, స్వలింగ సంపర్కం వేరు అండ్ అబ్బాయి అమ్మాయిని వేధించడం, గ్యాస్టింగ్ కౌచ్ లాగా వేయడం, ఒక ప్రొడ్యూసర్ నీకు అవకాశం ఇవ్వాలంటే అలారా ఇలారా, డైరెక్టర్ ఇవి వేరు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక డైరెక్టర్ ఆర్టిస్ట్ని వేధించారు, బాగుంది. డైరెక్టర్ అమ్మాయి, ఆర్టిస్ట్ ఏమో అబ్బాయి. అండ్ ఈమె తీసింది కూడా మొత్తం ఈ అన్ని బి గ్రేడ్ వెబ్ సిరీస్లే మొత్తం. ఎస్ఎమ్ అని ఇంకో క్యాపిటల్ సేమ్ మన ఉల్లు ఆల్ట్ బాలాజీ లాగా, అందులో అన్ని శృంగారంగ భరితమైనటువంటి అంశాలు మేజర్గా ఉన్నటువంటి కథలే. మిలితంగా చేసి అక్కడో ఇక్కడో ఏ ఏడుపులో పెడబొబ్బాలో ఏవో పిచ్చి పిచ్చి సీన్లు వేసేసి మొత్తం శృంగారమే ప్రధానంగా తీసే అంశాలతో కూడినటువంటి వెబ్ సిరీస్ ఇది. ఆ రకంగా ఈమె చేసేవి కూడా అలాగే ఉంటాయి. సో అందులో నటించే అబ్బాయి ఎట్లా నటిస్తున్నావు కదా నాతో నిజంగా జీవించడానికి ఏమైందని ఒక రోజు పిలిచింది అలా గెస్ట్ హౌస్కి రమ్మని. వీడు వెళ్ళాడు ఎందుకో ఏ డిస్కషన్ ఏమి ఉంటుందో అని చెప్పేసి. విచిత్రం, మరి ఆమె పిలిచినప్పుడు ఇతను లొంగల ఆ అమ్మాయికి, వీడు తప్పించుకొని వచ్చి ఆమె మీద కేసు వేయడం అసలు ఇది ఒక పెద్ద వింత. పోనీ వీడెవడని ఇంతకుముందు పద్ధతి ప్రకారంగా ఏ శ్రీరామరాజ్యము లేకపోతే జై హనుమాన్ లాంటి భక్తి చిత్రాల్లో నటించాడంటే ఏమన్నా అనుకోవచ్చు. లేదు ఇంకేదైనా భక్తి రసభరితమైన సీరియల్స్ ఓ పద్ధతి పాడున్న ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు చేశాడు అంటే ఏమన్నా అనుకోవచ్చు. అవి కూడా కాదు, అంటే శ్రీరాముడు అంత మహామనిషి కూడా కాదు. ఈయన కూడా ఇట్లాంటి వెబ్ సిరీస్లో నటించిన నటుడే, రోజుకో హీరోయిన్తో రొమాన్స్ చేస్తూ నటించినటువంటి అబ్బాయి. మరి ఇక్కడ ఎక్కడ చెడిందో వీళ్ళిద్దరికి తెలియదు, కానీ మొత్తానికైతే ఆమె ఇలా బలవంత పెట్టింది నన్ను ఇంకా చాలా రకాలుగా హెరాస్ చేసింది, అలా చేసింది ఇలా. మరి ఆమె చేస్తూ ఉంటే నువ్వు ఇలా కూర్చొని చూస్తున్నావా, నువ్వు కూడా ఏదో ఉంటుందిగా. సరే, ఏదేమైనప్పటికీ కేసు అయితే అమ్మాయి మీద పెట్టారు. ఇప్పుడు ఈయన గురించి వదిలేదు, లక్ష్మీదీప్త అమ్మాయి పేరు, ఆమె చేసినవి కూడా చూడొచ్చు. లక్ష్మీదీప్త మలయాళం మల్లుగుడ్ ఆర్టిస్ట్ డైరెక్టర్. ఈవిడ ఎక్కువగా శృంగార భరితమైన అంశాలే తీస్తూ ఉండే, ఏది మన ఏక్తా కపూర్కి ఆల్ట్ బాలజీ దొరికినట్టు అంతే. సరే, ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఎవరు కాస్టింగ్ కౌచ్ అనే పదాన్ని నేను నిజంగా వ్యతిరేకిస్తాను. ఎందుకంటే ఎవరు కావాలని, ఇప్పుడు నీ ఇంటికి వచ్చి నిన్ను ఏమన్నా వేధిస్తున్నాడా, లేదే వాడు ఆఫీస్కి నువ్వు ఎందుకు వెళ్ళావు పిలవగానే, పదిసార్లు వెళ్ళావు, ఒకసారి నీకు తెలిసింది అనుకుంటే నేను ఇలా కాదండి అని అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు కదా, రైట్? నువ్వే వెళ్తావు అండ్ ఒకసారి కాదు పదిసార్లు 10 మంది దగ్గరికి వెళ్ళి అప్పుడు వచ్చి బయట చెప్తాను నన్ను 10 మంది ఇలా చేశారండి. మరి మొదటిసారికి ఏమైంది నీకు అంటే ఉంటుంది కదా, ఏదో ఆపర్చునిటీ వస్తుంది, ఇంటిని పోషించుకోవాలి, ఎంతో కొంత ఫినాన్షియల్ బర్డెన్స్ ఉంటాయి అమ్మాయి. మరి అప్పుడు నువ్వు లొంగిందానివి, మరి ఇప్పుడు ఎందుకు కేసు పెట్టడానికి వచ్చావు? అవసరం ఏంటి? అప్పుడే లొంగొద్దు కదా, నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇవన్నీ ఓకే. నీకు పర్వాలేదనే సిట్యువేషన్ నువ్వు వచ్చినప్పుడు ఎవడన్నా వచ్చి చేస్తే మాత్రం నీకు ఇలాంటి ఇవన్నీ గుర్తొస్తాయి, ఇంకో కోణం వస్తుంది. ఇవన్నీ అబద్ధాలు. ఆర్టిస్ట్గా వచ్చిన అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే అద్దం చూసుకొని తలదూకొని గోడలు దూకు వచ్చేస్తున్నారు, ఏది దొరికితే ఇంట్లోకి వెళ్ళి పట్టుకొని వచ్చేసి. ఇక అమ్మాయి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళింది అంటే ఊర్లో ఏం మాట్లాడుకుంటారు ఆడవాళ్ళ గురించి? పేరెంట్స్ కోపంగా వదిలేస్తారు. ఈమె ఇంటికి వెళ్ళక ఇక్కడికి వచ్చి అవకాశాల చుట్టూ తిరుగుద్ది. స్టార్టింగ్ సరే మంచిదే, మన బంగారం మంచిదే అనుకుందాం. వాడు వీడు 10 మంది నువ్వు అలా చేస్తేనే ఛాన్స్ ఇస్తా ఇలా చేస్తేనే ఛాన్స్ ఇస్తా అంటారు. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? లొంగనని ఇంట్లో కూర్చున్నావు, ఇంటికి వెళ్ళలేవు, ఇక్కడ నువ్వు లొంగక ఫుడ్ రావట్లేదు, ఏమీ చేయట్లా.
అలా అని ఒళ్ళొంచి ఇంకేమైనా చేద్దామంటే చేత కాదు, మనకు అందం ఎక్కువయ్యే అంతే కదా. సో ఆ రకంగా చూస్తూ సరేలే ఇంకా బతకలేక ఏం చేయాలి అర్థం కాక నువ్వు తెలుసో తెలియకో రొబ్బులో దిగుతున్నావు రైట్. దిగినప్పుడు సరే అఫ్కోర్స్ అంటే వాళ్ళు పిలవడం కూడా తప్పే, నేను అనేది అంటే వాళ్ళని సమర్థించట్లా, నువ్వు తెలిసి తప్పు చేస్తున్నావు. అప్పుడే నువ్వు తప్పు చేయకుండా నువ్వు వాడిని ఎదిరించి నిలబడు, నిజంగా కేసు పెట్టుకో అంటే ఎదురు నిలబడి. ఇప్పుడుకిప్పుడు షీ టీమ్స్ చాలామంది ఉన్నారు, ఊరికే ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో వచ్చేస్తారు వెసలుబాటు. ఇంకా ఇండస్ట్రీలో కూడా ఒక రూల్ అది పెట్టారు, అమ్మాయిల్ని వేధించకూడదు ఇలాంటిది అని చెప్పేసి ఒక ప్రత్యేక సెల్ ఒకటి ఏర్పాటు చేసి కూడా పెట్టారు. ఈ రకంగా కంప్లైంట్ చేయి ఎవరే అనరు. అండ్ ఇంకా చెప్పాలంటే నీకు హీరోయిన్ వేషమే అక్కర్లేదంటే సైడ్ వేషాలే, ఇంకో వేషమే నీకు వేషమే కావాలనుకుంటే. నెక్స్ట్ చాలా షార్ట్ ఫిలిమ్స్ వచ్చాయి, చెయ్యి 1000 ఇవ్వని 2000 ఇవ్వని, లేదు యూట్యూబ్లో వచ్చాయి యాంకరింగ్లో చేయి, ఇంకేమన్నా చెయ్యి. అంటే నీ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ నువ్వు పనిచేయాలంటే నీకు అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ ఇంకొక ప్రధానంగా చెప్తున్న సమస్య ఏంటి అని అంటే, ఇప్పుడు పెద్ద వేషం అనుకోండి, ఒకేసారి కనీసం ఒక 50,000 to 1 lakh వరకు అడ్వాన్స్ పడుతుంది. ఇలా చిన్న చిన్న క్యారెక్టర్స్ అంటే 2000 to 3000కి మించి ఇవ్వరు. సో అది కూడా ప్రాబ్లమే కదా అని నువ్వు ఇంట్లో చెప్పొచ్చావా, నేను తీసుకెళ్ళి డైరెక్ట్గా ఏదో చేయడానికి నువ్వు ఇంటి పరువు తీసే కదా వచ్చావు. అందరూ అలానే ఉంటారని ఎందుకన్నా, ఎవరైనా నేను వీళ్ళ గురించి చెప్తున్నా, అందరు అలా అనట్లా. సరే ఒకేసారి పెద్ద వేషం అంటే వాడిని నేను అడుగుతున్నాడు కదా, ఆ 50,000కి ఎందుకు అకృతి పడుతున్నావు? అప్పుడు నిన్ను నువ్వు ఎందుకు చంపుకుంటున్నావు? నీ వ్యక్తిత్వాన్ని నువ్వు కాపాడుకోండి, నీకు 2000 సరిపోతాయి, సరిపోతాయి రోజుకు అట్లా 2000 10 సినిమాలు చేయి. ఆ నెలకి ఇంత కొంత హాస్టల్ ఫీజు అదో ఇదో లేక రూమ్ రెంటో కట్టుకో, ఇంత ముద్దది, ఇంకా ముద్దదికి తినడానికి నీకు లోటు ఉండదు, షూటింగ్లో 3 కోట్లలో పెడతారు అవునా కదా, ఎక్కడ ఉండదు అంటే మనలోనే ఉంటుంది. వీళ్ళు చెప్పేవి ఊరికే బయటకు వచ్చి 2 కన్నీళ్ళు పుట్టుకొచ్చి ఆ రోజు ఆయన నన్ను ఇలా అన్నాడు అనగానే మనం అంత ఎమోషనల్ అయ్యో పాపం వీడికి ఎంత కష్టం వచ్చిందో, వాడు మూర్ఖుడు ఉన్నారు కూడా అని అనుకుంటాం. కానీ వీళ్ళు ఇచ్చేదే ఏది ఎవరు కూడా డైరెక్టర్ నీ ఇంటికి వచ్చి నిన్నేం చేయరు, నువ్వు వెళ్తేనే చేస్తారు. అండ్ నెక్స్ట్ లాడ్జిక్ మత్తు మంది ఇచ్చి అత్యాచారం చేశాడని చెప్తారు. నువ్వు లాడ్జికి ఎందుకు వెళ్ళావు? అది లాడ్జ్ అనే తెలుసుగా, లాడ్జికి వెళ్ళిన నిన్ను ఏం చేస్తాడు, ఎందుకు తీసుకెళ్తాడు లాడ్జ్కి? నీతో ఇంకేమన్నా వ్యవహారాలు ఉంటాయి, వాడికి ఏమన్నా అకౌంట్లు చూస్తారా, లెక్కలు రాసుకుంటారా, చదువు చెప్పుకుంటారా, ఇంకేం చేస్తారు లాడ్జ్కి వెళ్ళి? అంతే కదా, మాట్లాడుకోవడానికి ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు. నువ్వు ఎందుకు వెళ్ళావు లాడ్జ్కి? వాడు కూల్ డ్రింక్ ఇచ్చాడు, అందులో మత్తు మంది వేసాడు, నీకు కలిపి తాగించాడు. లాడ్జ్ ఉండేదే 4 గోడలు, ఒకటే మంచం ఉంటుంది, అందులో ఇంకేం ఉండదు అంతేనా? మరి దానికి ఎందుకు వెళ్ళావు? ఇవన్నీ కట్టుకథలు వీళ్ళు చెప్పాల్సి. నేను కాస్టింగ్ కౌచ్ని అదేంటిది సమర్థించట్లా, వీళ్ళు చెప్పే కథలన్నీ కట్టుకథలు అంటున్నా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ అబ్బాయి జెన్యున్ మన దగ్గర విన్న కథలన్నీ నాకు నచ్చల. మన దగ్గర విన్న కథల్లో నాకు కొంచెం 1-2 కథలు మినహా శ్రీరెడ్డి ఇష్యూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. నాకు ఆమె ఇష్యూ నిజంగా నచ్చింది, తను చేయడం, తను పోరాడింది. ఎందుకంటే అమ్మాయి ఇంకా అవకాశాల కోసం మీరన్న సిచ్యువేషన్లోనే లొంగింది. 50,000 ఇస్తా అంటే వద్దనం అంటే మంచి హీరోయిన్ వేషాలు ఇస్తామని కూడా చెప్తే లొంగింది. లొంగిన తర్వాత వాడు ఇస్తాన 50,000 ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఇంతకన్నావు కదా 50,000 ఇస్తా అంటే వెళ్తారు కదా అని. వాడు ఇవ్వలేదు, అట్లాంటి వేషం ఇవ్వలేదు, వాడు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. అడిగితేనే నీ మొహం ఎవడ అర్థంలో చూసుకున్నావు, నువ్వు దీనికి తప్ప దేనికి పనికిరావు అంటే ఎలా ఉంటుంది ఆమె హర్ట్ అవదా? అంతే కదా. అండ్ మళ్ళీ వీడు ఇంకొకరికి రికమెండ్ చేయడం, నేనే కదా నీకు ఆ పెద్దల్ని, నీకు ఆ పెద్దల్ని, ఆ పెద్దల్ని, వీళ్ళ అవసరాలన్నీ తీర్చుకొని లాస్ట్కి నీ మొహం చూసుకున్నావని మొహం మీద అనేసరికి ఆమెకి ఎలా ఉంటుంది? తనకి తను బయటకు వచ్చింది. సో తన ఇష్యూ నాకు జెన్యున్ అయింది. నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఈ అబ్బాయి చాలా జెన్యున్ అనిపించింది. ఇంకా మధ్యలో క్యాస్టింగ్ కౌన్సిల్ గురించి మాట్లాడిన ఈ బుర్రకథలన్నీ కూడా దేని సమర్థించాల్సిన అవసరం లేదు. బేసిక్ అంటే వాళ్ళు చెప్పేవి అంత కన్విన్సింగ్గా ఉండవు, సీరియస్లీ అంతే, అంతకుంచి ఇంకేం లేదు. అడిగేవాడు ఎక్కడైనా అడుగుతాడు, ఇండస్ట్రీలోనే అడగడు. నువ్వు అపార్ట్మెంట్కి వెళ్ళిన అడుగుతాడు, కాలేజ్కి వెళ్ళిన అడుగుతాడు, షాపింగ్ మాల్కి వెళ్ళిన అడుగుతాడు, నవ్వామంటే వాడు రమ్మనే అంటాడు, అంతే. ఖచ్చితంగా అలాగే అంటారు, ఇవాళ రేపు అలాగే ఉంది సొసైటీ. సో ఎక్కడా లేకుండా సినిమా ఇండస్ట్రీ మీద, డైరెక్టర్ మీద, ప్రొడ్యూసర్ మీద, వాళ్ళ మీద పెడతారు. వాడికి ఆశ పుట్టింది, నువ్వు వెళ్ళకు. వాడు మొహం చెప్పు తీసుకొట్టు కావాలంటే ఇంకోసారి దగ్గర రాడు కదా నీ దగ్గరికి. అప్పుడు వాడిని సమర్థించి తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాడిని కావాల్సింది ఇవ్వకపోతే అప్పుడు కంప్లైంట్ చేయడం ఎందుకు? అది చాలా తప్పు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.